హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ ఇది అక్కడ డెక్కట్లన్. మామూలుగా టూర్స్కి వెళ్ళేటప్పుడు ప్లాన్స్ వచ్చేటప్పుడు టెంట్స్ చూసి చూస్తారు కదా, దిస్ ఈస్ ద టెంట్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వంశీ విల్ డిస్క్రైబ్ యూ అబౌట్ దిస్ టెంట్. చెప్పుగా. జనరల్గా ముగ్గురం పోతున్నాం కాబట్టి సో దిస్ వన్ అండ్ దట్ వన్ రెండు ఉన్నాయి. త్రీ మెంబర్స్ తర్వాత త్రీ మెంబర్ ప్లస్. యాక్చువల్గా ఆరాంశం ముగ్గురు అయితే ఈజీగా వస్తారు, నలుగురు కూడా ఇది కొంచెం టైట్ అయితే ఉంటుంది. ఇది కొంచెం 4,500 చేంజ్ ఉంది. సేమ్ అదే స్పేసింగ్, కాకపోతే ఇది ఎయిర్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది సపరేట్ అలగ్గా తీసుకోవాలి, దాంతోపాటు ఏం రాదు. సో ఓన్లీ ఇదే 4,500. ఓన్లీ దిస్ టెంట్ కాస్ట్ అబౌట్ 4,500. ముగ్గురు సబ్సిడీ పడతారు, బట్ కింద ఎయిర్ ఫీలింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ 3,000-2,000 ఫిబల్ లైన్. నాకు తెలియదు అది ఎయిర్ ఫీలింగ్ సపరేట్ తీసుకోవాలా లేకపోతే దానికే తీసుకోవాలి అని. సో ఇది వచ్చేసి సేమ్ ఇది అది సిమిలర్ వన్. కాకపోతే ఏంది తేడా ఏమంటే దానికి వెంటిలేషన్ 2 వెంటిలేషన్స్ ఉంటాయి, దీనికి ఓన్లీ 1 వెంటిలేషన్ ఉంటుంది. అండ్ అన్నిటికీ మాస్క్, మొస్కిటో అయితే ఖచ్చితంగా ఉంటుంది, మొస్కిటో మెస్ కూడా. సో ఇది డిఫరెన్సియేషన్. ఇది మస్కిటో మెస్ లోపల వన్స్ మనం వెళ్ళి చూస్తే ఇట్లా ఇలా ఉంటుంది. ఈ మెంబర్స్కి అయితే మస్ట్ సఫిషియంట్, ముగ్గురు హాయిగా పడుకోవచ్చు. ఓన్లీ కూర్చోవాలనుకుంటే నలుగురు కూర్చోవచ్చు. అండ్ మస్కిటో టెంట్ ఇది. ఇలా ఉంటుంది. సో ఇది లోపల నుంచి వ్యూ ఇలా ఉంటుంది. నీకు వ్యూ అంత ఇక్కడ నుంచి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇద్దరిది కూడా ఉండాలి, 2 మెంబర్స్ కూడా ఉండాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇవే అవైలబిలిటీ ఉన్నాయంట. బట్ వెన్ కంపేర్ టు బయట వాడి కంపేర్ చేస్తే టెక్కట్లన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే మేము బయట మా ఫ్రెండ్స్ కొంతమంది ట్రిప్స్కి వెళ్ళి ట్రై చేశాము బయట తీసుకొని, అకౌంట్ 500-2,000 దొరుకుతుంది. బట్ అది ఏంటంటే ఎక్కువ విండ్ని కానీ ఎక్కువ వాటర్ కానీ విండ్ కానీ రెసిస్టెన్స్ ఉండవు, ఎక్కువ తొందరగా చిరిగిపోతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద వన్ ఫర్ అబౌట్ 3 మెంబర్స్ దాకా ఉండొచ్చు. 2 మెంబర్స్ సఫిషియంట్. ఈ గ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది ప్లస్ 2 మెంబర్స్ 3 మెంబర్స్. ఇది నెట్టెడ్, అన్నిటికీ నెట్టెడ్ ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ 5,000 దాకా ఉంది. బేస్డ్ ఆన్ దీస్ 3 వీఆర్ ప్లానింగ్ టు గో దిస్ బికాస్ బయట ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకున్న దానికన్నా డెకాట్లాన్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్నారు. బయట ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నీకు వన్ ఆఫ్ ద కండిషన్స్ ఉండాలనుకుంటే డెకాట్లాన్ ఈస్ ద బెస్ట్, వన్ క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పి చాలామంది అన్నారు. మేము ట్రై చేసాము, ఒక టూర్కి వెళ్ళి ట్రై చేసాము, బాగుంది. బయట ఫ్రెండ్గా తీసుకోకుండా మన దగ్గర ఉంటే ఒకటి బెస్ట్ కదా అని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ టు టేక్ ఇట్. ఇది అనుకున్నాము చెక్ ఇట్. ఇప్పుడే ఒక టెంట్ తీసుకున్నాము, దాని అసెంబ్లింగ్ అవుతుంది. అది ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి చెక్ చేద్దాము. ఇది కింద కవర్, కింద బాటంలో ఉండే కవర్. ఇంత పెద్దగా వస్తుంది. అసెంబ్లీ కూడా ఈజీ, విత్ ఇన్ 5 మినిట్స్లో అయిపోతుంది అన్నారు. కానీ చూద్దాం ఎంత టైం పడుతుందో ఏంటో అని చెప్పేసి. ఇలా హోల్లో పెట్టడం అంతే. దీనికి అటు కార్నర్ ఇటు కార్నర్ ఉంది. ఎవ్రీ కార్నర్లో ఇది దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఒక కార్నర్ బ్రదర్ పెట్టాడు, ఇంకో కార్నర్ ఇలా పెట్టేస్తే, ఎవ్రీ కార్నర్లో పెట్టేస్తే ఇలా పైకి పైకి ఇలా వచ్చేస్తుంది. నెక్ సింపుల్ మధ్యలో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఎవ్రీ కార్నర్కి ఇది ఉంటుంది. ఇది తీసుకొచ్చేసి
జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తే అయిపోతుంది. ఇది పైన కవర్. ఇలా కూడా వేసుకోవచ్చు, బట్ విండో వస్తే స్టేబుల్గా ఉండదని అతను సజెస్ట్ చేస్తున్నాడు. మీకు విండో వచ్చినా లోపలికి వచ్చేసినా సజెస్ట్ చేస్తున్నాడు. ఇది వేస్తే నీకు విండ్ కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవ్రీ కార్నర్ వీ హ్యాడ్ ఏ క్లిప్స్ క్లిప్స్ దీనికి ఇలా పెట్టేస్తే క్లిప్స్ సెట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద టెన్. సింపుల్ 5 మినిట్స్ అనుకున్నాము, బట్ 3 మినిట్స్లో అయిపోయింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి 3 మినిట్స్ అయిపోయింది అనుకుంటా. మనకు కూడా ఆన్ గోయింగ్ గోయింగ్ మనకు కూడా 3 మినిట్స్ పడుతుంది. దిస్ ఈస్ ద ఫ్రంట్ సైడ్. వారంటీ 2 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఫర్ జిప్ ఆర్ సార్ ఫర్ దిస్ రాడ్ ఓకే రాడ్ గాట్ ఫెయిలియర్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ సెపరేట్ రాడ్ యూ క్యాన్ బై ఇట్ ఓకే ఫర్ ద క్లోత్ థింగ్స్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫిజికల్ డ్యామేజ్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చెస్ ఆర్ గోయింగ్ స్టిచ్చెస్ ఆర్ దేర్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ ఇఫ్ ఇట్ ఇస్ టైరింగ్ వీ హెల్ప్ యూ అవుట్ బట్ ఫర్ స్టిచ్చెస్ ఆర్ గోయింగ్ వాట్ యూ విల్ డూ ఇఫ్ స్టిచ్చెస్ ఆర్ గోయింగ్ వీ విల్ టేక్ దిస్ అండ్ విల్ గివ్ ద న్యూ వన్ ఓకే సూపర్ ఓకే బట్ నాట్ ఫర్ ఎనీ ఫిజికల్ ఎనీ కట్ ఆర్ సంథింగ్ ఆర్ ఎనీ ఫర్ ఫిజికల్ డ్యామేజ్ if this was damages we have to buy separately there is no separate thing you have to buy individually if it is physical damage you have to buy again okay. What will the cost will be only for the what only for the no, we don't have the spare like that we have to buy everything yeah, whole and I said only the raw only this rods we have separate okay. Okay only you have the what separate yes yes what's the price what the price will be I'll check it and let you know sir sure okay, okay. ఇన్ కేస్ వీళ్ళు 2 ఇయర్స్ వారంటీ అంటున్నారు. ఇన్ కేస్ ఇక్కడ స్టిచ్చెస్ ఏమైనా వెళ్తే వీళ్ళు మళ్ళీ కొత్తది ఇస్తుంది అంటున్నారు. జిప్పు వెళ్ళినా ఇస్తుంటున్నారు, బట్ దీనికి గీతలు పడడం కానీ చిన్నపిల్లలు గీత గీస్తారు కదా అలా ఉంటే ఇట్లా వాళ్ళు ఇవ్వాలంటున్నారు. బికాస్ గాడ్ వెళ్తే వీళ్ళ దగ్గర తీసుకోవాలి, బయట ఎక్కడ తీసుకోవద్దు అంటున్నాము. మీకు వీళ్ళ దగ్గరనే దీనికి సఫిషియెంట్గా ఉంది, దీనికి మ్యాన్ బాగుంటుందని చెప్పేసి వీళ్ళ దగ్గర అంటున్నారు. కాస్ట్ అడిగితే కాస్ట్ చెప్తా అంటున్నాడు. అసెంబ్లింగ్ చేసాము, ఇప్పుడు డిసెంబ్లింగ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఫ్రంట్ సైడ్. ఇందాక మిస్టేక్ అది ఫ్రంట్ అనుకున్నాను. అంశి లోపలికి వెళ్ళి చెక్ చెక్. చాలా బాగుంది హైట్. Then only I can fold. If it is in this way, I can't fold it. So I will be seeing this when I was keeping it. Okay? Come on.
You have to check the size like this. లోపల ఏం లేకుండా ఇలా టైట్గా చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. లేదురా ఏదైనా ఉండదు ఉన్నారు. This is the final tent. This is the Decathlon. Inta size unna tent budge bag lo padindi. This look like a boxing bag. Almost nen fitness kellinappudu na boxing bag same size undedi chinna appudu ellinappudu. Looks like a boxing bag. Kani weight aithe okay, weight baane undi. Okay, bye. Thank you for watching this video. Do subscribe and hit the like button.